Hi viewers, welcome to RK Compu World. I am Ramesh. ఈ రోజు మనం ఈ వీడియోలో VLC మీడియా ప్లేయర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ VLC మీడియా ప్లేయర్ అనే సాఫ్ట్వేర్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. VLC మీడియా ప్లేయర్ అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానివల్ల ఫస్ట్ ఉపయోగాలు ఏంటంటే, VLC మీడియా ప్లేయర్ మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన కంప్యూటర్లో ఆడియో సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, వీడియో సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. అలాగే ఆడియో సాంగ్స్ వీడియో సాంగ్స్ ఈ రెండూ కూడా మనకు కావాల్సిన ప్లేస్ నుంచి కావాల్సిన ప్లేస్ వరకు కట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎడిటింగ్కి కూడా, ఆడియోని వీడియోని కట్ చేయడానికి ఎడిటింగ్కి కూడా మనం ఈ VLC మీడియా ప్లేయర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, VLC మీడియా ప్లేయర్ యూజ్ చేసి వీడియో ప్లే అవుతూ ఉంటే ఆ వీడియోలో మనకి ఏ ప్లేస్ అయితే నచ్చిందో లేదా ఏ యొక్క ఫోటో అయితే నచ్చిందో ఆ ఫోటోని స్నాప్షాట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ వీడియోలో నుంచి ఫోటోని కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా VLC మీడియా ప్లేయర్ని మనం ఇన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకీ VLC మీడియా ప్లేయర్ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే, ఇక్కడ FileHippo.com అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ FileHippo.com అనేది గూగుల్ పేజ్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేసి ఎంటర్కి బ్రష్ చేస్తే మెయిన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ VLC మీడియా ప్లేయర్ 32-bit ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా, లేదా VLC మీడియా ప్లేయర్ 64-bit సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా, మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అసలు మన కంప్యూటర్ అనేది ఏ బిట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమో ఎలా తెలుసుకోవాలి అంటే, డెస్క్టాప్ మీదకి వచ్చిన తర్వాత మై కంప్యూటర్ అనే ఐకాన్ ఉంటుంది. మై కంప్యూటర్ అనే ఐకాన్ మీద మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో లాస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ఇక్కడ చూడండి, మీ యొక్క కంప్యూటర్ ఏ టైప్ ఆఫ్ ఓఎస్ఓ ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది, Windows 7 Ultimate. తర్వాత కింద చూడండి, ఏ ప్రాసెసర్, దీన్నే CPU అని కూడా అంటాం. ఏ ప్రాసెసర్ వాడుతున్నానంటే నేను Core 2 Duo అనే ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను. ర్యామ్ కెపాసిటీ ఎంత అంటే 2GB. సిస్టమ్ ఏ టైపు ఇక్కడ చూడండి, ఇది మెయిన్ మనకు కావాల్సింది, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. నీ యొక్క కంప్యూటర్ ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమో ఆ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ మాత్రమే నువ్వు డౌన్లోడ్ చేయాలి, అవి మాత్రమే నువ్వు ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ సాఫ్ట్వేర్ అనేది నీ కంప్యూటర్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. ఇవి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, VLC మీడియా ప్లేయర్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సాఫ్ట్వేర్ అక్కడ టైప్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూపిస్తా ఇప్పుడు. VLC మీడియా ప్లేయర్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఒక ఫోల్డర్లో సేవ్ చేశాను. ఆ VLC సాఫ్ట్వేర్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి, ఎస్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, కాసేపు లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్, నెక్స్ట్, అగైన్ నెక్స్ట్, నెక్స్ట్, ఇన్స్టాల్, ఇన్స్టాల్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ కలర్ అనేది ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ వస్తుంది, అప్పుడు ఫినిష్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, VLC మీడియా ప్లేయర్ అనే సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఆటోమేటిక్గా వస్తుంది, దీన్ని క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఈ విధంగా VLC మీడియా ప్లేయర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వీడియో అనేది ప్లే చేస్తున్నాను, వీడియో ప్లే చేసేటప్పుడు ఆ వీడియోలో ఉన్నటువంటి ఏ లొకేషను అయితే నీకు నచ్చిందో, ఏ ఫోటో అయితే నీకు నచ్చిందో దాన్ని స్నాప్షాట్ ఎలా తీయాలో చూద్దాం. ఫస్ట్ వీడియో ఓపెన్ చేస్తున్నాను, వీడియో ప్లే అవుతూ ఉంది. ఈ వీడియో ప్లే అవుతూ ఉండగా ఇప్పుడు నాకు ఈ ఫోటో నచ్చింది. ఈ ఫోటో నచ్చిన తర్వాత నేను పాస్ పెట్టాను, పాస్ పెట్టుకుని అంటే కీబోర్డ్లో స్పేస్ బార్ బటన్ ప్రెస్ చేశాను, పాస్ అయింది వీడియో. వీడియో పాస్ అయిన తర్వాత
సెంటర్ లో ఉన్న బటన్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే వీడియో అనేది మాక్సిమైజ్ అవుతుంది. ఇక్కడ అడ్వాన్స్ కంట్రోల్స్ అని ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ ఈ ఆప్షన్స్ రాకపోతే పైన మెనూస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మెనూస్ ఉన్నాయి. వ్యూ మెనూలోకి వెళ్ళి అడ్వాన్స్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని పక్కన రైట్ మార్క్ ఉంటేనే ఈ ఆప్షన్స్ అనేవి ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ఈ ఆప్షన్ పక్కన రైట్ మార్క్ లేకపోతే ఈ ఆప్షన్స్ ఇక్కడ ఉండవు. ఇక్కడ రైట్ మార్క్ ఆప్షన్ మీద రైట్ మార్క్ ఇవ్వాలన్నా, రైట్ మార్క్ తీసేయాలి అన్నా ఆ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడండి, ఆప్షన్స్ అనేవి లేవు. మళ్ళీ వ్యూ మెనూలోకి వెళ్ళి అడ్వాన్స్డ్ కంట్రోల్స్, ఈ అడ్వాన్స్డ్ కంట్రోల్స్ అనేది యాక్టివేట్లో ఉంటేనే మనం ఫోటో అనేది స్నాప్షాట్ తీయగలం, అలాగే ఆడియో కట్ చేయగలం, వీడియో కట్ చేయగలం. ఈ మూడు పనులు చేయగలం. ఫస్ట్ ఫోటో అనేది ఎలా కట్ చేయాలో చూద్దాం. నాకు ఈ ఫోటో నచ్చింది, వీడియో ప్లే అవుతూ ఉంది. ప్లే అవుతూ ఉండగా ఈ పొజిషన్ అనేది, ఈ లొకేషన్ అనేది నాకు నచ్చింది. నచ్చింది అనుకున్నప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్లో ఒక మార్క్ ఉంటుంది, దాన్ని రికార్డింగ్ అంటాం. దాని పక్కనే ఒక ఆప్షన్ ఉంటుంది స్నాప్షాట్ అని, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, స్నాప్షాట్ అయినట్టుగా లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక చాలు అనుకున్నప్పుడు మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేయాలి అంటే మళ్ళీ కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేయండి, మళ్ళీ వీడియో అనేది రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నీకు వేరే లొకేషన్లో మళ్ళీ ఫోటో నచ్చింది అనుకోండి, మళ్ళీ కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేస్తే వీడియో అనేది పాస్ అవుతుంది. స్నాప్షాట్ రెడ్ కలర్ రౌండ్ కలర్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది. ఆ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఇంకొక స్నాప్షాట్ అనేది మనం తీసేసాం. ఇప్పుడు రెండు ఫోటోలు తీసాము వీడియో నుంచి. ఇక వీడియో చాలు అనుకుంటే వీడియో రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇంటూ మార్క్ ఉంటుంది. వీడియో ప్లే అవుతూ ఉండగా మనం ఇలా ఎన్ని ఫొటోస్ అయినా తీయొచ్చు. ఈ ఫొటోస్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతాయి డిఫాల్ట్గా అంటే, మై కంప్యూటర్ లోపల లెఫ్ట్ సైడ్ చాలా ఫోల్డర్స్ ఉంటాయి కదా, వాటిలో పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే నువ్వు వీడియోలో కట్ చేసిన ఫొటోస్ మొత్తము కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి. ఈ ఫొటోస్ నువ్వు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా అప్లై చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదా ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్కి ఎలా అప్లై చేస్తావు, రైట్ క్లిక్ సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్, దాని మీద క్లిక్ ఇస్తే చాలు. ఫోటో ఓపెన్ చేయాలంటే మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి. వీడియో నుంచి కట్ అయిన ఫోటో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం వీడియో నుంచి ఫొటోస్ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడియోని ఎలా కట్ చేయాలి, ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి ఎలా కట్ చేయాలో చూద్దాం. ఏదొక ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ అనే ఆడియో ఉంది నా దగ్గర, దాని మీద లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇచ్చాను, అప్పుడు ఆడియో అనేది ప్లే అవుతుంది. ఆడియో ప్లే అవుతూ ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ 59 సెకండ్స్ నుంచి రికార్డ్ అవ్వాలనుకుంటున్నా. 59 రాగానే వెంటనే స్పేస్ బార్ ప్రెస్ చేసి కీబోర్డ్లో పాస్. ఇప్పుడు ఇక్కడ రౌండ్గా రెడ్ కలర్లో రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి స్పేస్ బార్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆడియో అయినా వీడియో అయినా రికార్డ్ అవుతూ ఉంటే మనకి ఫార్వర్డ్ అవ్వదు, బ్యాక్వర్డ్ అవ్వదు. ఫార్వర్డ్ అంటే ఏంటంటే కింద ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మీద ముందు ఇక్కడ వరకు ప్లే అవుతుంది. ఇక్కడ వరకే కావాలి, ఇక్కడ నాకు ఇక్కడ కావాలి, ఈ పొజిషన్లో కావాలి అంటే ఆడియో అక్కడ క్లిక్ ఇస్తే చాలు, దాన్ని ఫార్వర్డ్ అంటాం, ఫార్వర్డ్ అవ్వదు. అలాగే బ్యాక్వర్డ్ అంటే ఇక్కడ ఉంది కదా పొజిషన్ అనేది, ఇక్కడ క్లిక్ ఇస్తే బ్యాక్వర్డ్ అంటాం, బ్యాక్వర్డ్ కూడా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆడియో అనేది రికార్డ్ అవుతుంది కాబట్టి. ఇక ఇంతవరకు చాలు. 0.59 సెకండ్స్ నుంచి 1.37 సెకండ్స్ వరకే నాకు చాలు అనుకుంటే, మళ్ళీ ఈ గ్రీన్ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ఆడియో అనేది పర్టికులర్ పొజిషన్ నుంచి పర్టికులర్ పొజిషన్కి కట్ అవుతుంది. ఈ విధంగా మనం ఆడియో అనేది కట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని క్లోజ్ చేసి ఆడియో నుంచి మనం కట్టింగ్ చేసినటువంటి ఆడియోస్ మొత్తము కూడా డీఫాల్ట్గా మై కంప్యూటర్లో లెఫ్ట్ సైడ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, వాటిలో మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫోల్డర్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. నువ్వు ఆడియో నుంచి కట్ చేసిన ఆడియో కట్టింగ్స్ మొత్తము కూడా మ్యూజిక్లో ఉంటాయి. ఒకసారి దీన్ని లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇస్తే చాలు, అది ప్లే అవుతుంది.
సెంటర్ లో ఉన్న బటన్ మీద క్లిక్ ఇస్తే లెఫ్ట్ క్లిక్ మాక్సిమైజ్ అవుతుంది. 38 సెకండ్స్ ఆడియోని నేను కట్ చేశాను. అలాగే వీడియోని ఎలా కట్ చేయాలి అంటే సేమ్ ఏదో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ప్లే చేయండి. లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇస్తే చాలు ఆడియో అయినా వీడియో అయినా ప్లే అవుతుంది. ఇలా వీడియో ప్లే అవుతూ ఉండగా వీటిలో నీకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలి, ఇది షార్ట్ వీడియో. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే షార్ట్ వీడియోని కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, అదే లార్జ్ వీడియోని కట్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది. లార్జ్ వీడియో మీ కంప్యూటర్లో ఎక్కడుందో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత లార్జ్ వీడియో మీకు దొరికింది అని అనుకుంటే లార్జ్ వీడియోని ఓపెన్ చేసి ఎక్కడి నుంచి కావాలా పాస్ రెడ్ కలర్ మీద క్లిక్ ఇచ్చి ప్లే. ఎక్కడి వరకు కావాలి అది మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ కొన్ని కొన్నిసార్లు ఎండింగ్ వరకు కావాలి అంటే నువ్వు ఇంకొకసారి రెడ్ కలర్ మార్క్ మీద క్లిక్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఎండింగ్ వరకు కావాలి కాబట్టి జస్ట్ క్లిక్ ఇవ్వకుండా వదిలేస్తే అదే మూవ్ అవుతూ ఉంటుంది, ఎండింగ్ వరకే రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. స్టార్టింగ్ పొజిషన్ రెడ్ కలర్ మార్క్ మీద క్లిక్ ఇస్తే చాలు, ఎండింగ్ పొజిషన్ రెడ్ కలర్ మార్క్ మీద క్లిక్ ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ నీకు ఎండింగ్ వరకు వీడియో కాదు, కొంతవరకు మాత్రమే కావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే స్టాప్ రికార్డింగ్ అనేది ఈ రెడ్ కలర్ మార్క్ మీద క్లిక్ ఇవ్వాలి. నాకు ఎండింగ్ వరకే కావాలనుకుంటున్నా, అందుకే నేను ఆఫ్ చేయటం లేదు, రెడ్ కలర్ మార్క్ మీద క్లిక్ ఇవ్వట్లేదు. కంప్లీట్ అయిపోయింది, వీడియో కట్ అయిపోయింది. ఈ యొక్క వీడియోని క్లోజ్ చేసి మై కంప్యూటర్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోల్డర్స్లో వీడియో నుంచి కట్ అయిన వీడియోస్ మొత్తము కూడా వీడియోస్ అనే ఫోల్డర్లో ఉంటాయి. వీడియోస్ అనే ఫోల్డర్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే అక్కడ కట్ అయినటువంటి వీడియో ఫోల్డర్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇస్తే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది, ఎండింగ్ వరకు వస్తుంది ఈ వీడియో. ఎందుకంటే నేను మొత్తం ఉంచాను కాబట్టి మధ్యలో కట్ చేయలేదు కాబట్టి ఎండింగ్ వరకు వస్తుంది అన్నమాట, ఆ ఎండింగ్ వరకు మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఒక వీడియో నుంచి ఫోటోని కట్ చేయొచ్చు, అలాగే ఒక ఆడియో నుంచి ఆడియోగా కట్ చేయొచ్చు, ఒక వీడియో నుంచి నీకు కావాల్సిన వీడియోని మళ్ళీ కట్ చేయొచ్చు. ఈ విధంగా 3 ways నువ్వు VLC మీడియా ప్లేయర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒకేసారి నేను 2 videos ప్లే చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఒకేసారి 2 videos ఎలా ప్లే చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏ వీడియో అయితే ప్లే చేయాలనుకుంటున్నావో ఆ వీడియో ప్లే చేసేసాయి. ఓకే, ప్లే చేశాను, ప్లే అవుతుంది. కాసేపు దీన్ని పాస్ పెట్టండి. తర్వాత వీడియో ప్లే చేయాలి అంటే స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి లాస్ట్కి స్క్రోల్ చేసి వీడియో ల్యాన్, ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్, దాని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ VLC మీడియా ప్లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఇంకొక VLC మీడియా ప్లేయర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏ వీడియో అయితే మీరు ప్లే చేయాలనుకుంటున్నారో దీన్ని కొంచెం మినిమైజ్ చేసి వీడియో కలిగిన ఫోల్డర్ని మినిమైజ్ చేసి ఏ వీడియో ప్లే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కు పట్టుకొని ఈ VLC మీడియా ప్లేయర్కి డ్రాగ్ చేయండి. ఇక ఈ యొక్క ఫోల్డర్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లే అవుతుంది, ఇది ప్లే అవుతుంది. ఒకదాన్ని మినిమైజ్ చేయండి, ఒకదాన్ని మ్యాక్సిమైజ్ చేయండి. రీసైజ్ అనమాట, సైజ్ తగ్గించాను. చూడండి ఇక్కడ ప్లే అవుతుంది, ఇక్కడ ప్లే అవుతుంది, 2 ప్లే అవుతుంది వీడియో అనేది. ఇలా ఒకేసారి 2-3 videos మనం ప్లే చేసుకోవచ్చు ఈ VLC మీడియా ప్లేయర్ యూజ్ చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు ఇప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.